సినిమా సూపర్ అన్న. ఏం నచ్చింది సినిమాలో? సినిమాలో బింబిసార పాప ఆప క్యారెక్టర్ కాడి నుంచి బాగుందన్న. బాగానే ఉన్నాయి అన్న, బాగానే ఉన్నాయి. కొత్తగా సూపర్ సార్, చాలా బాగుంది సినిమా. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ బాగుంది, చాలా యాక్టింగ్ బాగుంది, బాగా చేశాడు, బాగా చాలా సూపర్ గా బాగుంది. కళ్యాణ్ రామ్ డబుల్ రోల్ సూపర్ గా ఉంది. హరి రామ్ తర్వాత ఇదే డబుల్ రోల్. డబుల్ రోల్ లో క్యాక్ పుట్టించావు. అసలు ఇప్పుడు వరకు నా సినిమా లేదు. సినిమా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. కళ్యాణ్ రామ్ అన్న యాక్షన్ కూడా ఇరగ తీశాడు, చాలా బాగుంది సినిమా. టాప్ అండ్ స్టాప్ షో సార్, సినిమా స్క్రీన్ ప్లే దర్శకత్వం బాలయ్య బాగా ఉంది. సినిమా అయితే బాగుంది అన్న. ఫస్ట్ హాఫ్ హైలైట్ క్యాక చింపేశాడు సినిమా బట్టి. పక్కా 100 రోజులు ఆడిద్ది సినిమా. చాలా బాగుంది అంటే సినిమా అసలు ఎంతలా ఉంటుంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఏదో మామూలుగా మగధీరాలు ఇలా ఉన్నాయి కదా, అది ఇది ఎవరు చూస్తారులే అని అనుకుంటారు. కానీ సినిమా మూవీ అసలు ఫుల్ డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. అసలు ఎవరో ఎంత బాగుంటుంది అని మాత్రం అసలు ఇంపాసిబుల్ అనమాట. ఫ్యామిలీ కానీ అందరూ చూడొచ్చు. మంచి సినిమా, బాగుంది. సినిమాలో ఇంత పాయింట్ కూడా ఎవరిని విమర్శించలేదు, ఎవరిని చేయలేదు. చాలా బాగుంది సినిమా. పర్లే బాగా చూడొచ్చు. హైలైట్స్ అంటే గ్రాఫిక్స్ మొత్తం బాగుంది సినిమా. గ్రాఫిక్స్ మొత్తం బాగుంది అన్న సినిమాకి. యాక్టింగ్ బాగుంది, మొత్తం బాగుంది. మళ్ళీ త్రిబుల్ ఆర్ తర్వాత అది నెక్స్ట్ సినిమా పడింది. త్రిబుల్ ఆర్ తర్వాత పడింది అన్న నెక్స్ట్ సినిమా అలా గ్రాఫిక్స్లో. 2022 నామకరణం, నందమూరి నామకరణం. సినిమా బాగుందండి, యాక్టింగ్ బాగుంది, సినిమా బాగుంది. 2 విధాలుగా బాగుంది సినిమా, చూడొచ్చు. బాగానే ఉంది అన్న, బాగుంది అన్న సినిమా. సూపర్ సూపర్ అంటే కొత్త డైరెక్టర్ బాగా తీసాడు. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, నటన చాలా బాగుంది. పాప సెంటిమెంట్ కూడా నెంబర్ వన్. సినిమా బాగా, యాక్షన్ అంతా బాగుంది, సూపర్గా డైలాగ్ అయినా పాప సెంటిమెంట్ అయినా అంత బింబిసారు చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. డైరెక్టర్ పనోడు, డైరెక్టర్ నమ్మి కళ్యాణ్ రామ్ చాలా మంచి పని చేశాడు, చాలా బాగా తీశాడు. ఏంటో అనుకున్నాం కానీ మామూలుగా తీలా. డైరెక్టర్ అయితే మంచి బాహుబలి రేంజ్లో తీశాడు సినిమా. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది, మామూలుగా లేదు. కళ్యాణ్ రామ్ అన్న ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు ఈ సినిమాతో. ఎన్కేఆర్ ఇస్ బ్యాక్. సినిమా సూపర్గా ఉందండి. ఇద్దరు కళ్యాణ్ రామ్లు బింబిసార రికార్డు సృష్టించడంతే. రీడింగ్ కూడా 82 ఇచ్చాడు, చాలా బాగుంది. 2 కూడా రాబోతుంది. సూపర్ సూపర్ నందమూరి కళ్యాణ్ రామ్ బాబు, సూపర్ హిట్ అన్న మూవీ, బ్లాక్ బస్టర్. బాగుంది భయ్యా, సూపర్ ఉంది, చాలా బాగుంది మూవీ. సినిమా అల్లాడిచ్చింది అన్న, సినిమా బ్లాక్ బస్టర్ హిట్. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ ఎక్సలెంట్, ఆ వాయిస్ బేస్ అన్నీ. ఫస్ట్ మూవీ అయినా కానీ డైరెక్టర్ ఎక్సలెంట్గా తీశారు. ఆ రేంజ్, గ్రాండియర్ రిచ్ లుక్ అవన్నీ బాగా తీశాడు మినిమం బడ్జెట్తో. ఎక్సలెంట్ ఫిలిం, టాప్ ఫిలిం ఇన్ ద TFI, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్. విజువల్ వండర్ భయ్యా, సూపర్. ఒక హిస్టారికల్ ఫ్యాంటాస్టిక్ మూవీ, ఫ్యాంటసీ మూవీ. 5వ శతాబ్దం నాటి కాలం నాటి ఒక సంఘటన తీసుకొని చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ చాలా బాగుంది. సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా, డైరెక్టర్ చాలా బాగుంది, చాలా బాగుంది. ఏది సీన్స్ కానీ, లొకేషన్స్ కానీ, కెమెరా చాలా బాగుంది. కళ్యాణ్ రామ్ చాలా బాగా యాక్షన్ చేశాడు, మ్యూజిక్ చాలా బాగుంది, సూపర్ హిట్ సినిమా. సినిమా బాగుంది అన్న, విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. కొత్త డైరెక్టర్ ఏముంది అన్న, చాలా బాగా తీశాడు. విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. కళ్యాణ్ రామ్ నటన చాలా బాగుంది సినిమాలో, వెలివేషన్స్ బాగా చూపించాడు. మామూలు లేదు, ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగానే ఉంది. కళ్యాణ్ రామే బాగుంది, హైట్లు కానీ డబుల్ రోల్స్ సూపర్ ఉంది. డైరెక్టర్ పర్లేదు, మళ్ళీ ఇలాంటి సినిమా మళ్ళీ 100 సినిమా చూసినా పర్వాలేదు, బాగుంది. నందమూరి కుటుంబానికి మరొక వారసుడు దిగినట్టే ఉంది అన్న. NTR ఇప్పుడు దాకా NTR అనుకున్నాము, కానీ నందమూరి కళ్యాణ్ రామ్తో ఈ లెవెల్ పెరిగిపోతుంది. మన టాలీవుడ్కి మంచి డైరెక్టర్స్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారన్న. కరెక్ట్ డైరెక్టర్స్ ఫస్ట్ హాఫ్ అంటే ఒక డైరెక్టర్ కొత్తగా వచ్చాడు కదా, ఎలా చేస్తారో ఏమో అనుకున్నాం, కానీ ఈ డైరెక్టర్ ఒక రేంజ్లో ఇచ్చాడన్న, ఇచ్చి పడేశాడు. కీరవాణి మ్యూజిక్ అయితే ఒక రేంజ్లో ఉందన్న, నిజంగా సూపర్ సూపర్ అన్న. ఏంటి అంటే గతంలో చాలా స్టోరీస్ వచ్చాయి, ఇటువంటి మగధీర కానీ లేదా ఇతర స్టోరీస్. మగధీరతో కంపేర్ చేసుకోకూడదు. అటువంటి స్టోరీ ఉందా, స్టోరీ కొత్తగా అనిపించిందా? కొత్తగా ఉంది. ఫ్యాంటసీ అనేది చాలా బాగా మెయింటైన్ చేశారు. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. హీరోయిన్స్కి అంత స్కోప్ లేదు కానీ, బట్
ఉండటం వరకే. వాళ్ళ రోల్ వాళ్ళు అందరూ చాలా బాగా చేశారు. బ్రహ్మాజీ కానీ ఆ కొత్త విలన్ ఎవరో కానీ చాలా చిన్న పాయింట్ అని థ్రెడ్లా లాగి కొంచెం బాగా కనెక్ట్ చేసి చాలా బాగా తీశాడు సినిమా డైరెక్టర్ మాత్రం. సినిమా మాత్రం అనిపించింది వాళ్ళ బాబాయ్ కన్నా బాగా తీశాడు కళ్యాణ్ రామ్. జై బాల్యా సూపర్ సూపర్ హిట్ సినిమా. సినిమా చాలా బాగుంది అన్న. పాటలు చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఫైటింగ్ సీన్స్ ఇంకా చాలా బాగున్నాయి. అన్ని చాలా బాగున్నాయి. సుమన్ అయితే సూపర్ హిట్. హ్యాటింగ్ చాలా బాగుంది అన్న. మొత్తం టోటల్ అవర్ సినిమా అంతా టైం బేస్ చాలా బాగుంది అన్న. బాగుంది బ్రో మూవీ చాలా. వెళ్ళచ్చు సెకండ్ టైం కూడా వెళ్ళచ్చు. కళ్యాణ్ రామ్ హ్యాటింగ్ బాగుంది. వన్ మ్యాన్ షో.